మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటు ఉన్నారు నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ శ్రీమాత్ర ఎలా ఉన్నారండి అమ్మవారి దయ వల్ల చాలా సంతోషంగా సుఖ సౌక్యాలతో ఉన్నా మీరు అలానే ఉన్నారని ఉండాలని భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు అలాగే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు జూన్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఒక మేజర్ కంజంక్షన్ అనేది జరగబోతోంది అదే శుక్ర కుజుల కంజంక్షన్ ఆ సో కర్కాటక రాశిలో ఇది జరగబోతోంది మనకి తెలుసు కుజుడు అంటే ఫైరీ ప్లానెట్ శుక్రాచార్యులు ఆయన గురువు ఆ దైత్య గురువు అయినప్పటికీ గురువే వాళ్ళిద్దరి కంజంక్షన్ ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను చెప్తారండి తప్పకుండా పద్మిని అయితే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు గ్రహాలు ఎప్పుడైనా కలిస్తే అది యోగం మూడు గ్రహాలు కలిస్తే కలిస్తాయి ఎప్పుడు అలా అనుకోకండి మీ డౌట్ మీరు అడుగుతున్నారు అంతే డౌట్ అడగాలి అడిగితేనే కదా మాకు కూడా పాయింట్స్ వస్తాయి చెప్పడానికి ఓకే అయితే నాలుగు గ్రహాలు కలిస్తే యోగం కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ ఏ తొమ్మిది గ్రహాలు కలవడం ఎప్పుడు ఉండదు ఎనిమిది గ్రహాలు కలిసి ఉంటాయి అవునా కలిసి ఉంటాయి కొంతమంది చార్ట్స్ లో అలా ఎలా ఉంటుంది అలా అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి అది వాళ్ళ జన్మ లగ్నం బట్టి ఏ నక్షత్రంలో పుట్టారు వచ్చే దశని బట్టి అదే ఉంటుంది ఇప్పుడు అదే అన్ని గ్రహాలు కలిసి తులారాశిలో ఉన్నాయి అనుకోండి ఆపోజిట్ మేష మేష్రాసిలో కేతువా రాహువా ఉన్నాడు అనుకోండి అంతే ఆయన ఒకడే డిగ్రీ వేరుగా ఉంటారు ఎవరో ఒకళ్ళు వీళ్ళిద్దరిలో వేరుగా ఉంటారు ఎన్ని ఎన్ని ప్లానెట్స్ ఒక దగ్గర ఉంటారు ఒక చోట ఉండవు సప్తమ స్థానంలో ఉంటారు వాళ్ళిద్దరు ఎప్పుడూ సమసంప్తకాల్లో ఉంటారు అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళకి తులారాశిలో పడుతుంది కాబట్టి శనీశ్వరుడి దశ బాగుంటుంది శుక్రుడి దశ బాగుంటుంది వాళ్ళకి బుధ మహర్దశ బాగుంటుంది అంటే బై అదృష్టవశాత్తు వాళ్ళు గురుమహర్ దశలో పుట్టారు అనుకోండి లాస్ట్ డే చూస్తారు లాస్ట్ డే వీళ్ళ బాల్యం అంతా గురుమహర్దశ కొంచెం గురుమహదశ ఇబ్బంది ఉంటుంది పేరెంట్స్ అయితే ఇబ్బంది వచ్చేస్తుంది తర్వాత వచ్చే శని మహర్దశ మంచి రాజయోగాన్ని ఇస్తాడు తర్వాత వచ్చే బుధ మహర్దశ మంచి యోగాన్ని ఇస్తాడు తర్వాత వచ్చే శుక్రుడు కేతు తర్వాత శుక్రుడు కేతున్నా మోస్ట్లీ అన్ని చూస్తారు ఇక్కడ మధ్యలో ఆ కేతు దశలో ఒక ఏడు సంవత్సరాలు కొంచెం సోసాగా ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట అయితే గ్రహాలు కలవడం యోగము గ్రహాలు కలవడం వల్ల అవయోగం కూడా ఉంటుందన్నమాట వాళ్ళు ఉండే డిగ్రీస్ని బట్టి వాళ్ళు ఒకరి అవస్థలు చూడాలి మనం అక్కడ గ్రహాలు కలిసే అంటే అవస్థలు చూడాలి ఏ అవస్థలో ఉన్నారో వాళ్ళు వృద్ధ బాల్యావస్థలో ఉన్నారా వృద్ధా వృద్ధ అవస్థలో ఉన్నారా యవ్వన అవస్థలో ఉన్నారా కంబర్షన్లో ఉన్నారా నిద్రావస్థలో ఉన్నారా ఇలా అవస్థలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి తీసుకొని దాని ప్రకారం రిజల్ట్స్ ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఈ కుజశుక్రుడు కలిగే యోగము అవయోగము రెండు రెండు ఉంటాయి ద్వాదశ రాశి ద్వాదశ రాశి వారికి అంటే వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి యోగం అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అవయోగం అయితే ఎలాంటి ఫలితాలను వస్తాయి చూసుకోవాలి జనరల్గా ఏంటంటే కుజుడు శుక్రుడు కలిసి ఉంటే మన జ్యోతిషంలో మేజర్గా వచ్చే ప్రెడిక్షన్ ఏంటంటే కుజుడు ఫైరీ ప్లానెట్ కదా శుక్రుడితో ఆయన కలిసి ఉన్నప్పుడు రిలేషన్స్ విషయంలో ఆయన ఎక్కువగా ఫైర్ చేస్తూ ఉంటాడు అనమాట నువ్వు వెళ్ళు ఏదైనా ఉంటే కనుక ఎవరితోటైనా అంటే ఎవరితోటైనా సంబంధం కలుపుకోవాలంటే ఈయన పోక్ చేస్తూ ఉంటాడు వెళ్ళు మాట్లాడు కలుపుకోవని చెప్పి ఒకవేళ అలా లేదనుకోండి వద్దనుకుంటే తాడో పేడో తెలుసుకునే మనస్తత్వం ఉంటుందన్నమాట కుజుడు సుకుడు ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అక్కడ గురుబలం ఉందనుకోండి సపోజ్గా గురుబలం ఉందనుకోండి చాలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేస్తారు వాళ్ళ వ్యవహార దక్షత ఎలా ఉంటుందంటే వాళ్ళకి రిలేషన్స్ ఎటు పోవు ఆల్రెడీ శుక్రుడు ఉన్నాడు సో గురుబలం కూడా తోడైతే వాళ్ళకి రిలేషన్స్ వాళ్ళతో ఉన్నవాళ్ళు వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఏంటంటే కుజుడు ఫైరీ ప్లానెట్ కాబట్టి శుక్రుడితో కలిసినప్పుడు పార్ట్నర్స్ తోటి కొంచెం బాగా ఉండవచ్చు లేదా ఎక్స్ట్రీమ్ ఎగ్ ఇది కూడా ఉంటుంది మెయిన్ వాళ్ళు ఎలా ఉంటారంటే కుజ శుక్రుల కన్జెన్షన్ చూసే వాళ్ళకి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా క్యాచ్ హోల్డ్గా ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు అంటే కుజుడు శుక్రుడు ఏంటి మామూలుగా ప్లీజింగ్ ప్లానెట్ ఎవరిని అందరి దృష్టిని ఆకర్షించే ప్లానెట్ అక్కడ కుజుడు చేరడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఇంకా పెంచుతాడు అబ్బే ఇంత కాదు ఇంకా బాగా అందంగా కనిపించాలి ఇంకా అట్రాక్ట్ చేయాలి సో ఇది ఉంటుంది అన్నమాట వాళ్ళు ఏ సెగ్మెంట్లోకి వెళ్ళినా ఒక మంచి బెని దేంట్లో అయినా ఏ కన్జంక్షన్ అయినా పద్మిని ఆ ప్లస్ ఉంటుంది ఒక్కోసారి మైనస్ కూడా ఉంటుంది అయితే మైనస్ ఎక్కడ వస్తుంది ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ కవర్ అవుతుంది అని కూడా నేను మీకు చెప్తాను కుజశుక్రుల కంజంక్షన్ ఎవరికైనా ఉంటే జనరల్గా ఏంటంటే కొంచెం అంటే పార్ట్నర్ తోటి ఆగ్రేషన్ ఇలాంటివన్నీ కూడా చెప్తారు అయితే ఇక్కడ ఆ పాయింట్ క్యాన్సిలేషన్స్ కూడా మనం చూడాలి కేతుబలం బాగా ఉంది అనుకోండి ఆ పాయింట్ అసలు రాదు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో అలాంటిది చూడరు గురుబలం బాగా ఉందనుకోండి ఆ పాయింట్ వాళ్ళు చూడరు అలానే ఇప్పుడు ఈ కుజశుక్రుల కంజక్షన్ మీద శనీశ్వరుడు దృష్టి పడింది అనుకోండి వాళ్ళకి జన్మజాతకుందాం అప్పుడు కూడా అగ్రేషన్ ఉండదు దానికి పొద్దున వాళ్ళు చాలా సాత్వికంగా కూడా ఉంటారు అనమాట సో ఇలా మనకి రకాల రకరకాల కోణస్థితి అనేది చాలా మేజర్ రోల్ పొంది ఇది ఒక రాజయోగం ఇది ఒక రాజయోగం శుక్రుల కలిగి ఒక రాజయోగం అందులో చతుర్థ స్థానంలో కదా ఎందుకు రాజయోగం అంటే కుజుడు మేష రాశి అధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి అంటే ఫస్ట్ రాశి ఎప్పుడైనా లగ్నం కావచ్చు రాశి కావచ్చు కేంద్రం అవుతుంది కోణము అవుతుంది కేంద్ర స్థానాలన్నీ ఉష్ణ స్థానాలు కోణ శ్రీ శ్రీలక్ష్మి స్థానాలు సో అందువల్ల కుజుడు ఇక్కడ కేంద్రాధిపతి అయ్యాడు మహేష్ అంటే పన్నెండు రాశుల మొదటి రాశి కాబట్టి ఆ కేంద్ర కేంద్రాధిపతి అయ్యాడు కోణాధిపతి అయ్యాడు ఈ సప్తమం సప్తమ స్థానం కేంద్ర స్థానం అనమాట సప్తమాధిపతి తోట ఆయన చతుర్థ స్థానంలో కలిసి ఉండడం వల్ల ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి యోగప్రదం అనే చెప్పాలి రైట్ అండి అయితే మనకు అందరికి అర్థమయ్యేలాగా అందరికి రీచబుల్ గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండలేకూడకుండా కూడా ఉంటాయి వాళ్ళకి టైమ్స్ అవి సరిగ్గా తెలియదు కాబట్టి ప్రత్యేకించి నామ నక్షత్రాలని బట్టి కూడా చూసుకుంటూ ఉంటారు సో అందరికీ అర్థమయ్యే విధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కంజంక్షన్ అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాము అలాగే ఖచ్చితంగా ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా చాలా మంచి ప్రశ్న పద్మిని రెమెడీ అందరికీ ఒకటే రెమెడీ ఇరవై నక్షత్రాల నక్షత్రాలు వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచి యోగం ఒకవేళ వాళ్ళ జాతకంలో ఇది అవయోగం అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ కూడా కుండలి గ్రహస్థితిని బట్టి అది ఆ అవయోగాన్ని తప్పించుకోవడానికి యోగవంతంగా ఉంటే దాన్ని ఆంప్లిఫై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ అయితే అయితే ఫస్ట్ అసలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే ఫలితం ఎలా ఉంది దానికి చేసుకోవాల్సిన చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మరి మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోందండి ఈ కన్జంక్షన్ మేషరాధిపతి వల్లే ఈ యోగం ఏర్పడుతుంది శుక్రమంగళ యోగము ఈ చతుర్థ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి చాలా మంచిది గృహంలో ఎవరితోటైనా వీళ్ళకి కలహాలు కలతలు ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ సర్దుమణికి పోవడానికి ఇది చాలా బెస్ట్ పీరియడ్ ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినా వ్యాపార స్థలం నుంచి ఇంటికి వెళ్ళినా ఒకవేళ ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటూ ఉన్నా సరే వీళ్ళందరికీ కూడా చాలా మా మానసిక ప్రశాంతత ఇంట్లో సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా మారుతుంది అంటే ఒకవేళ ఎవరి మీదైనా వీళ్ళకి అపార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి వీళ్ళని ఎవరైనా అపార్థం చేసుకొని ఉంటే తొలుగుతుంది బికాస్ ఎందుకంటే శుక్రుడు అంటేనే రిలేషన్స్ కదా సో రిలేషన్స్లో ఎవరికైనా అందరితోటి మంచి రిలేషన్ ఉందంటే శుక్రబలం బాగా ఉన్నట్టే వాళ్ళకి ఎప్పుడైనా దాంట్లో కొంచెం పాపగ్రహాలు ఏమన్నా చూపుబడితే ఎప్పుడు మంచి రిలేషనే ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో అన్మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి బట్ అది ఏంటంటారు గాలి వాటలా కొట్టుకుని పోతాయి రెండు ఉంటాయి అనమాట శుక్రబలం శుక్రబలమే కాబట్టి సో ఇలా మంచి రిలేషన్స్కి వీటికి అవకాశం చక్కగా ఉంటుంది ఇంట్లో మెయిన్గా మానసిక ప్రశాంతత ఇంట్లో కొంత ఆర్థిక పరంగా కొంచెం వెసులుబాటు ఇలాంటివన్నీ చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులు ఏమైనా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా శాలరీ ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నా వీటన్నిటికీ కూడా చాలా అంటే చాలా శుభతరుణం అని చెప్పాలి పద్మని అలానే కాకపోతే ఏంటంటే కొంచెం వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు వివాహ వివాహ ప్రయత్నాలకు అయితే అనుకూలం భార్యాభర్తల మధ్య అను వివాహితులకు అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు అంతే అది ఈ వన్ మంత్ అదొకటి మధ్యలో కొంచెం స్టాప్ చేస్తే పౌక్ చేస్తే సరిపోతుంది సో మొత్తానికి అయితే చాలా మంచి పీరియడ్ ప్రయత్నాలు స్వగృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా లేదా స్థలం పొలం కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఈ వన్ మంత్ స్కిప్ చేయాలి ఈ వన్ మంత్ ప్రయత్నాలు చేయకూడదు మీదాకాచ్చేసింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాల్లో ఏదో ఒక మాకు అంశం రిలేట్ అయ్యి ఉంది మేము ల్యాండ్ అమ్మే తీరాలి అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుందా సేఫ్ కానీ అది మీరు అన్నట్టు పరిస్థితుల్లో బట్ విడిగా అయితే దూరంగా ఉండడం వెయిట్ చేస్తే బాగుంటుంది రైట్ ఇక వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటో చెప్తారా అండి తప్పకుండా పద్మని అయితే ఈ రెమెడీ చెప్పడానికి ముందుగా ఈ రెమెడీ ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అన్నది కూడా ఒక చిన్న క్లారిటీ ఇచ్చి చెప్తాను మీకు ఇప్పుడు ప్రతి ప్రతి గ్రహానికి స్త్రీతత్వం ఉంటుంది ప్రతి గ్రహానికి సత్యదేవుని వ్రతమే మనకి కలియుగొన్న ముక్తిదాయకము అందులో ఇలాంటి గ్రహస్థితుల నేపథ్యంలో చేసుకుంటే ఇంకా అసలు చెప్ప నలభై తిరుగులు రామ రామబాణం అనే చెప్పాలి అందరూ చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి అని చెప్పడం ఇంకో మాట లేదు సత్యనారాయణ స్వామి ఒకవేళ కొంతమందికి సత్యనారాయణ వ్రతం అందరూ చేసుకోలేకపోవచ్చు పద్మని చేసుకోలేకపోతే నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ అని అనుకున్నా సరే తత్తుల్యమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా అంటే కరెక్ట్ గా అడిగారు మీరు ఇంట్లో చేసుకోలేకపోతే సామూహికంగా చాలా చోట్ల జరుగుతుంది అక్కడైనా వాళ్ళు అటెండ్ అటెండ్ అవ్వలేకపోయినా వాళ్ళకి డబ్బులు అంటే దక్షిణ ఇచ్చేసేసి వాళ్ళ గోత్రనామాలు అలాగైనా చేసుకోవచ్చు వీళ్ళకి కుదిరి ఓపిక శక్తి టైం ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలా చేసినా ఫలితం అయితే డెఫినెట్గా వచ్చే తీరుతుంది ఇంకొక ప్రశ్న అండి మరి ఏడు సూతకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు చేసుకోకూడదు అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు నామజపండి నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ ఇది నామ జపము తక్తుల్యమైన ఫలితం ఖచ్చితంగా ఇచ్చే తీరుతున్నాయి ఆడవాళ్ళ పీరియడ్స్ లో ఉన్న సత్యదేవ సత్యదేవ అని మనసులో తలుచుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు రైట్ అండి ఒకవేళ పదహారో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ డే ఏదైనా చెప్ప మనకి ఏకాదశి పద్నాలుగో తారీఖు కృష్ణపక్షాన్ని వచ్చే ఏకాదశి ఉంది శుక్ల వచ్చే ఏకాదశి పవన్ ఇలా చూసుకొని అమావాస్య నాడు కూడా చేసుకోవచ్చు అని అంటున్నాను సత్యనారాయణ సాంప్రదానికి అసలు ఇప్పుడు ఎలాంటి కానీ చ నిజంగా సత్యం గల దేవుడు ఒక పూజ చేస్తేనే వరాన్ని ఆ కథల్లో ఉన్నట్టు నిజంగానే వరాన్ని ప్రసాదిస్తాడు తెలుసుకుంటే తెలుసుకోవాలి మనం చెప్తారు అందులో ఇక్కడ ఏంటంటే కంజంక్షన్ లో పద్మిని కుజుడి దృష్టి శనేశ్వరుడు మీద పడింది అంటే శనేశ్వరుడు ని ఆయన అష్టమ దృష్టితో చూస్తున్నారు కుజుడికి ఒక ప్రత్యేక దృష్టి ఉంది అష్టమ దృష్టి ఆయన చూస్తున్నారు అండ్ మకర రాశిని ఇద్దరు కలిసి చూస్తున్నారు మకర రాశి మనకి దశమస్థానం నాచురల్ దశమస్థానం సొసైటీలో మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండరు ఎవ్వరు ఇంట్లో ఉండరు ఆ అయినా సరే అందరితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అందరికీ సొసైటీలో సంఘజీవి మనిషి అంటేనే సంఘజీవి సంఘంలో మన పేరు ప్రతిష్ట కావచ్చు అందరినలో మనం వ్యవహరించబడే తీరు అందరి తల్లలో నాలుకగా ఉండాలని మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు అలా ఉండడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా ఈ వన్ మంత్ కూడా ఒకవేళ బ్యాడ్ గా ఉంది అయ్యో అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈశ్వర పాదాలు మనకి ఉన్నాయి ఖచ్చితంగా స్వామికి శరణ వెళ్తాయి అండి చాలా అద్భుతంగా కూడా ఈ కంజంక్షన్ అనేది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది వివరంగా అందించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే సర్వే జనా సుఖ్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ